నేను రఘునందన్ రావు గారి కూతుర్ని. డాడీ పడే కష్టం మీరు అందరు చూస్తున్నారు. నాన్న ఈసారి ఆదరించి గెలిపిస్తే మీకు 1000 రూపాయలు వచ్చే పెన్షన్ 3000 చేస్తాము. నేను డాక్టర్ ని ఈ హాస్పిటల్ పెట్టి మీ అందరికీ ఫ్రీగా సేవ చేస్తాం. నేను మా ఆయన ఇద్దరం వచ్చి ఇక్కడనే ఉంటాం. మెడికల్ క్యాంపులు హాస్పిటల్ పెట్టి అందరికీ సేవ చేస్తాం. దయచేసి ఈసారి పువ్వు గుర్తుకి ఓటేసి నాన్నగారిని గెలిపించండి. నా కూతురు కూడా షీజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్. తను కూడా నా బాటలోనే వచ్చి దుబ్బాకి నియోజకవర్గంలోనే ఒక మంచి డాక్టర్గా ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ కట్టించి పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో వస్తా ఉన్నాం కాబట్టి. A few moments later. రఘునందన్ రావు గారి కూతుర్ని. డాడీ పడే కష్టం మీరు అందరు చూస్తున్నారు. నాన్న ఈసారి ఆదరించి గెలిపిస్తే మీకు 1000 రూపాయలు వచ్చే పెన్షన్ 3000 చేస్తాము. నేను డాక్టర్ ని ఈ హాస్పిటల్ పెట్టి మీ అందరికీ ఫ్రీగా సేవ చేస్తాం. నేను మా ఆయన ఇద్దరం వచ్చి ఇక్కడనే ఉంటాం. మెడికల్ క్యాంపులు హాస్పిటల్ పెట్టి అందరికీ సేవ చేస్తాం. దయచేసి ఈసారి పువ్వు గుర్తుకి ఓటేసి నాన్నగారిని గెలిపించండి. నా కూతురు కూడా షీజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్. తను కూడా నా బాటలోనే వచ్చి దుబ్బాకి నియోజకవర్గంలోనే ఒక మంచి డాక్టర్గా ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ కట్టించి పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో వస్తా ఉన్నాం కాబట్టి. A few moments later. Hi bye.